Hi friends, welcome to Neetu's channel. ఈ రోజు మనం ప్యాకెట్ పాలతో ఎలా ఇంట్లోనే చాలా చక్కగా హోమ్ మేడ్ గీని తయారు చేసుకోవాలో చూద్దామండి. మన చేతులారా మనం మన ఇంట్లో తయారు చేసుకునే ఈ హోమ్ మేడ్ గీ అయితే చాలా బాగుంటుందండి. ఫీలింగ్ వెరీ హ్యాపీగా ఉంటుంది. నాకు అవైలబుల్ గా ఉన్న ఈ ఆవిన్ గ్రీన్ అనే పాలను నేను డైలీ 1 లీటర్ తీసుకుంటానండి. సో నేను మీడియం ఫ్యాట్ మిల్క్ ని తీసుకుంటాను. సో నాకు పిల్లలు ఉన్నారు, సో దాని వల్ల నేను మీడియం ఫ్యాట్ మిల్క్ ని తీసుకుంటాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని కూడా యూస్ చేయొచ్చు. డైలీ కాచుకున్న పాలను మిగడ తీసి ఓ క్యారీ బాక్స్ లో నేను స్టోర్ చేసి డీప్ ఫ్రిజర్ లో పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇదో 15 డేస్ అయ్యింది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. 15 డేస్ తర్వాత తీసి ఒక 1 అవర్ ముందు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మీగడను తీసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఓసారి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడైతే ఓసారి మిక్సీ పట్టాం. నెక్స్ట్ ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, సో వీటిని ఐస్ క్యూబ్స్ ని ఇందులో యాడ్ చేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా మిక్సీ పట్టేసాం. చక్కగా వెన్న అయితే పైకి తేలిపోయిందండి, చాలా చక్కగా రెడీ అయ్యింది. సో ఈ వెన్నని ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఐస్ క్యూబ్స్ ని తీసుకున్నానండి. ఇలా ఐస్ వాటర్ లో వేసే వల్ల చక్కగా పైకి తేలిపోతుందన్నమాట ఈ వెన్న. ఇలా వెన్నని కొద్ది కొద్దిగా ఇలా ఓ పిడికెడ తీసుకొని ఇలా అదిమినట్టు, వాటర్ లేకుండా ఇలా అదిమినట్టు ఇలా వేసుకోవాలి ఐస్ వాటర్ లో. మరోసారి ఇలానే అంత వెన్నని తీసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్ గా అయితే వెన్నంతా సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వెన్ననెత్తిన తర్వాత ఈ వాటర్ అనేది ఎందుకు యూస్ అవ్వదండి. సో ఇప్పుడు ఈ ఐస్ వాటర్ లో ఈ వెన్న అయితే చక్కగా రెడీ అయిపోయింది కదండి. మనం దీన్ని బటర్ గా కూడా యూస్ చేయొచ్చు. సో దీన్ని బాగా వాటర్ అంతా ఒత్తేసి ఓ గ్లాస్ కంటైనర్ లో, హెయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. సో ఇప్పుడు ఐస్ ని తీసేద్దాం. ఈ ఐస్ వాటర్ లో బాగా దీన్ని వాష్ చేసుకుందామండి. ఇలా బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని ఒంపేసుకుందాం. ఇలా వాటర్ అంతా తీసేసానండి. ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఇది ఓ 3 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా చక్కగా వచ్చింది కదండి. ఇలా కొద్ది కొద్దిగా ఇలా గరిటతో కుచ్చుకుందాం. తొందరగా కరిగిపోతుంది. సో ఇప్పుడు 3 మినిట్స్ అయితే అయ్యింది, చక్కగా వెన్నంతా కరిగిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే దీన్ని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే అడుగు పట్టేస్తుందండి. సో దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 మినిట్స్ అయితే ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు 10 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి దీన్ని. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఓ 5 మినిట్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి, అడుగు పట్టుకుంటా ఉంటుంది. ఇది మరో 5 మినిట్స్ ఇలా బాగా చక్కగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఓ 2 మినిట్స్ తర్వాత ఇలా నురగ నురగ్గా వస్తున్నప్పుడు కొద్దిగా మునగాకుని వేసి చల్లార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మునగాకుని వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు తీస్తే చక్కగా మంచి సువాసనగా ఉందండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను గ్లాస్ పెట్టి
అందులో ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా నేను 15 డేస్ కి 1/2 లీటర్ నెయ్యిని అయితే తీసుకుంటానండి. ఇలా రెడీ చేసుకుంటాను హోమ్ మేడ్ గీగా. చాలా హ్యాపీగా ఉంటుందండి ఫీలింగ్ ఇలా చేసుకుంటే. ఇలా ఫిల్టర్ చేసుకుందాం. చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోండి. మంచి కలర్ గా ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. దీని వేసి అన్నం తినిపిస్తే ఇలా ఈ మెడ్డుని తీసేసాం. సో ఇప్పుడు బాగా ఫిల్టర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది కదండి మనకి హోమ్ మేడ్కి అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. మీరు ఓసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.